సమస్యలు ఉంటే మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 6666037 ఆర్ 888. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. అండ్ ఒకప్పుడు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వణుకు, అమ్మో వీళ్ళు నెలల తరబడి ట్రీట్మెంట్ ఇస్తారు, నొప్పి భరించలేము. బట్ ఇప్పుడు ఇంత ఈజీ ఎలా అయిపోయిందండి? ఒక జ్వరానికి టాబ్లెట్ ఇచ్చినంత ఈజీ అయిపోయింది డెంటల్ ట్రీట్మెంట్ కూడా, ఎలా అయిపోయిందంటే ఏం చెప్తారు? సాధారణంగా జనాల్లో అపోహలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకేస్తాడను, డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 సార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందను, అట్లాంటి సమస్యలన్నీ చాలా ఉండేవి. వైద్యంలో కూడా అటువంటి పోకడలు ఉండేవి. కానీ ఆధునిక టెక్నాలజీ మారిన తర్వాత, స్పెషాలిటీస్ వచ్చిన తర్వాత సమస్యలకి, ఇదంత సమస్యలకి పూర్తి స్థాయి పరిష్కారం చాలా సులభంగా దొరుకుతుందని చెప్పచ్చు. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే, ఒక క్యాప్ పెట్టుకోవాల్సి వస్తే, ఓ పన్ను రిపేర్ చేయాల్సి వస్తే, ఏ 5 సార్లు 10 సార్లు తిరిగే పరిస్థితుల్లో నుంచి కేవలం 1 లేదా 2 సిట్టింగుల్లో పూర్తి చేయగలిగినటువంటి చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడం వల్లనే ఇది పూర్తిగా సాధ్యమైంది. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా ఇవన్నీ కూడాను పేషెంట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్లుగా తయారైనయే అంటాను. ఒకప్పుడు నొప్పితో భయపడేవాళ్ళు, అంటే నోట్లో ట్రీట్మెంట్ చేస్తారండి, నోట్లో ఇంజెక్షన్ వేస్తారండి, లేదా నోట్లో పళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే మా ఎంత నొప్పి ఉంటుందని భయపడేవాళ్ళు. ఇప్పుడు నొప్పి లేని దంత వైద్యాన్ని ఇవ్వగలుగుతున్నాం పూర్తిగా. అదేవిధంగా ఏమండి డాక్టర్ చుట్టూ తిరిగి తిరగక బాధపడేవాళ్ళం అనేవాళ్ళు. అందువల్ల ఇప్పుడు 1-2 స్మైల్ డిజైనింగ్ లాంటి చికిత్సలు కూడాను, నోట్లో అన్ని పళ్ళు దెబ్బతింటే కూడాను వాటిని అన్నింటినీ రిపేర్ చేయాల్సి వస్తే 2-3 అపాయింట్మెంట్స్లోనే పూర్తి కంప్లీట్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నాయి. చాలా ట్రీట్మెంట్లు అయితే సింగిల్ సిట్టింగ్లో పూర్తయ్యే ట్రీట్మెంట్లు ఉన్నాయి. రూట్ కెనాల్ ఒక రోజులో పూర్తవుతోంది, ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ అవుతున్నాయి. అంటే చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్లు ఒక రోజులో పూర్తవుతున్నాయి. కృత్రిమ దంతాలను అమర్చడం కూడా ఒక రోజులో అవుతున్న చికిత్స పద్ధతులుగా మారినాయని చెప్పొచ్చు. కాలర్ ఉన్నారండి నగేష్ వరంగల్ నుంచి. నగేష్ గారు మాట్లాడండి. హలో చెప్పండి నగేష్ గారు, ఏమిటి సమస్య? నగేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. సార్ మన టీత్ పెట్టించుకున్న పోయిన వాడికి మధ్యలో చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ లో మాట్లాడండి నగేష్ గారు. ఓకే ఓకే. హలో వింటున్నా, చెప్పండి. చెప్పండి, త్వరగా చెప్పండి మీ సమస్య ఏంటి. సార్ మన ఈ టీత్ మధ్యలో పన్ను పెట్టిండు, అది మళ్ళీ అప్పుడు చెక్ చేసుకోవాలా సార్? చాలా మంది అనుమానం ఏంటంటే, నేను ఒకసారి ఫిల్లింగ్ చేయించుకున్నాను, ఒకసారి రూట్ కెనాల్ చేయించుకున్నాను, ఒకసారి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్నాను, మళ్ళీ డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు, మళ్ళీ సమస్య వస్తే కదా డాక్టర్ని కలవాలి, అప్పటిదాకా కలవాల్సిన అవసరం లేదు కదా అని వాదిస్తూ ఉంటారు. అది తప్పండి. ప్రతి ఈ చికిత్స చేసుకున్నా చేసుకోకపోయినా, చేయించుకోకపోతే సమస్యలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డాక్టర్ని కలవాలి, లేదా చికిత్స చేయించుకుంటే చేయించుకున్న ట్రీట్మెంట్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డాక్టర్ని కలవాలి. ఈ రెండు పద్ధతులు కూడా తప్పనిసరి. కాబట్టి డాక్టర్కి దూరంగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. చాలామంది పేషెంట్లు చూస్తూ ఉంటాం మేము. ఎప్పుడో 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ట్రీట్మెంట్ చేసుకున్నామండి, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ సమస్య వచ్చింది కాబట్టి వచ్చామండి అని చెబుతూ ఉంటారు. అట్లా కరెక్ట్ కాదు సార్. రెగ్యులర్గా డెంటిస్ట్ ఉండడం, కలుస్తూ ఉండడం వల్లనే నోట్లో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు, చికిత్స చేయించుకోగలుగుతారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కృష్ణమూర్తి ఎల్బీ నగర్ నుంచి. కృష్ణమూర్తి గారు మాట్లాడండి. హలో చెప్పండి కృష్ణమూర్తి గారు. సార్ నాకు దవడ పన్నులు 5 ఉన్నాయి కదా సార్? దవడ పళ్ళు, దవడ పన్ను లెఫ్ట్ సైడ్ లో పైన రెండు పళ్ళలో ఒక హోల్ లాగా పడింది. దానికి అప్పుడప్పుడు నొప్పి లేస్తుంది, గుంస ఉంటుంది. పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడిన వెంటనే మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తామో నాకు నిజంగా తెలియదు. పంటిలో రంధ్రం ఉందని తెలుస్తోంది, తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోతుందని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ చిన్న సమస్య ఏదైనా చిన్న రంధ్రం ఉంటే డాక్టర్ గారు క్లీన్ చేసి దాన్ని ఫిల్లింగ్ చేయడం ద్వారానో, లేదా ఆ పంటికి ఇంకేదైనా చిన్న ట్రీట్మెంట్ చేయడం ద్వారా చాలా సులభంగా సెట్ చేసేస్తాడు. అలా కాకుండా ఎక్కువ కాలం దాన్ని నిర్లక్ష్యం చేసి తప్పని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే, అప్పటికే ఇన్ఫెక్షన్ రావడం, ట్రీట్మెంట్లు పెద్దవైపోయి ఉండడం, లేదా రూట్ కెనాళ్ళు క్యాపులు లాంటి ట్రీట్మెంట్లు చేసుకోవాల్సి రావడం, ఇవన్నీ కూడా తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే పరిస్థితులే. కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయొద్దండి. ఎవరైనా సరే ఇప్పుడు పంటిలో సమస్య ఉందంటే చాలామంది ఏంటి, సొంత వైద్యాలు చేస్తారు.
ఆ పేస్ట్లు మారుస్తూ ఉంటారు, ఈ పేస్ట్ మార్చి ఆ పేస్ట్ మారుస్తూ ఉంటారు, బ్రష్లు మారుస్తూ ఉంటారు, రకరకాల సొంత వైద్యాలు చేసుకుంటూ ఉంటారు. తప్పని పరిస్థితుల్లో ఇంకా మన వల్ల కాదు, ఈ నొప్పి భరించలేము, ఇది దీని వల్ల ఇంక మనం చేసుకోలేము అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి కలుస్తాం. అలా కాదండి, అది మంచి పద్ధతి కానే కాదు. సమస్య ఉంది అని తెలిసిన వెంటనే మరుసటి రోజే డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న చికిత్సల ద్వారా వాటిని సరిచేసుకోవడం ఎంతో సులభం. యా, నెక్స్ట్ కాలర్ నవీన్ ఉన్నారు ఎల్బీ దగ్గర నుంచి. నవీన్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్, చెప్పండి. సార్, నాకు యాక్చువల్ గా చిన్నప్పుడు క్లెఫ్ట్ ఉండిందండి. చెప్పండి. హలో, వింటున్నా, చెప్పండి సార్. అయితే అది సర్జరీ చిన్నప్పుడు చేశారు అంటే ముందు పన్ను ఒకటి వర్టికల్ గా ఉంది, దాని పక్కన పాల పన్ను ఉంది, అంటే లూజ్ గా ఉండింది అది. సో అంటే వేరే డాక్టర్ కన్సల్ట్ చేసి ఏమన్నారంటే కొంతమంది రొటేట్ చేయాలన్నారు, కొంతమంది ఏం లేదు దీని ఇలాగే రూట్ కెనాల్ చేస్తే సరిపోతుందని చెప్పారు. సో ఎలా ప్రొసీడ్ కావాలో అర్థం కావట్లేదు. ఈ డిఫెక్ట్ ఉన్నప్పుడు అంటే పళ్ళు వరసల్లో కానీ లేకపోతే ఒక పన్ను ఓ పన్ను ఎక్కినట్టుగా ఉండడం కానీ పళ్ళు ఇట్లా వంకరి తిరిగిపోయినట్టుగా ఉన్న సందర్భం చాలా మందికి కనపడతా ఉంటుందండి. వీలైనంత వరకు కూడా సరైన వయసులో ఆ పంటిని తిప్పడానికి డాక్టర్ గారు ట్రై చేస్తారు. అంటే ఇట్లా వంకరగా పోయి ఉంటే క్లిప్పుల ద్వారా సరి చేసుకోవచ్చు, లేదా ఎత్తుగా ఉన్న పళ్ళని ఎలా సరిచేస్తామో, పళ్ళ మధ్య ఉన్న సందుల్ని ఎలా క్లిప్పుల ద్వారా సరిచేస్తామో, అలాగే వంకర పళ్ళను కూడా చక్కగా పెట్టుకునే అవకాశం డెఫినెట్ గా ఉంటుందండి. అట్లా లేనప్పుడు కూడా ఏమంటే ఈ క్లిప్పులు వేసుకోవడం అన్నింటి తలనొప్పి కదండి నాకు, అట్లా లేకుండా ఆల్టర్నేటివ్ గా వెంటనే చికిత్స పూర్తయ్యే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఒకప్పటిలాగా ఈరోజు ఇంతకుముందు మనం డిస్కషన్ లో కూడా చెబుతున్నట్టుగా నెలల తరబడి సంవత్సరాల పడి ట్రీట్మెంట్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఏదైనా సరే వెంటనే ఫలితాలు కావాలా అని కోరుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఈ పళ్ళ మధ్య సందులు ఉన్నప్పుడు కూడాను, లేదా వంకర పళ్ళు ఉంటే కూడాను, కొద్దిగా ఎత్తుగా ఉంటేను, పళ్ళు రంగు మారిపోయి ఉంటేను, వెంటనే చికిత్స పూర్తయ్యే మార్గాలు కూడా ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ కాలర్ ఆదినారాయణ ఉన్నారు. ఆదినారాయణ గారు మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే సార్, పొన్ను పొన్ను ఊడిపోయిందండి. ఒక 10 ఇయర్స్ నుంచి సిమెంట్ పెట్టించాము, ఊడిపోయింది, అలాగా ఉంది. తర్వాత శీతాకాలం వచ్చేసరికి పళ్ళు గారి పట్టినట్టుగా ఉండి ఉంటది సార్, స్మెల్ వస్తా ఉంటది. తర్వాత మటుకి ఏమండదు సార్, మిగతా అప్పుడు బాగానే ఉంటది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కృష్ణా జిల్లా తలపల్లి అండి, కేసీపీ ఎంప్లాయీస్ మేము. ఇప్పుడు పళ్ళలో పుచ్చిపోయినాయి, విరిగిపోయినాయి, సిమెంట్ పెట్టుకున్నారు, ఊడిపోతా ఉన్నాయి. అంటే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే పన్ను లూజ్ అయ్యి ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక పన్ను లూజ్ అయిపోయేదాకా డాక్టర్ గారిని కలవరు. నార్మల్గా ఏంటంటే పళ్ళు ఎప్పుడు కదిలిపోతాయి, చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తే పళ్ళు కదిలిపోతాయి, లేకపోతే వయసుతో పాటు పళ్ళు కదిలిపోతాయి అనుకోవడం తప్పండి. ఎవరికి కూడా 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి పళ్ళు లూజ్ అయిపోవాలని రూల్ ఎక్కడా లేదు. చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తేనే పళ్ళు దానంతా అవే కదులుతాయి. మరి దురదృష్టం ఏమిటి, వీటిలో ఎటువంటి నొప్పి బాధ ఉండకపోవడం వల్ల పళ్ళు పూర్తిగా కదిలిపోయేదాకా చిగుర్ల జబ్బులు ఉన్నాయన్న విషయమే చాలా మందికి తెలియదు. సో ఈ సమాజంలో మామూలుగా మనం చూస్తున్నాం, ఇప్పుడు మేము పార్థా డెంటల్ క్లినిక్స్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో సుమారుగా 47 క్లినిక్లు నడుపుతూ ఉన్నాం. ఈ 47 క్లినిక్ల్లో కూడానండి 1000 మంది పేషెంట్లు చూస్తా ఉన్నాం. చిన్న వయసులోనే చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చి బాధపడే వాళ్ల శాతం పెరుగుతూ ఉంది. ఎందువల్ల చిగుర్ల జబ్బుల్లో నొప్పి లేకపోవడం వల్ల వీళ్ళకే తెలియదు జబ్బు ఉన్నట్టుగా మనం చెప్పినప్పుడు, అవునా నిజంగా అంత సమస్య ఉందా? మరికొంతమంది అయితే అబ్బే డాక్టర్ గారు ఏమైనా అనవసరంగా చెప్తున్నారేమో మాకు ట్రీట్మెంట్ కోసం అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్రే తీసుకుని లోపల చిగుర్ల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా పట్టించుకుంటూ ఉండాలి. ఒక పన్ను లూజ్ అయితే మిగతా పళ్ళని గట్టి చేసుకోవడానికి, మిగతా పళ్ళని కాపాడుకోవడానికి కనీస ప్రయత్నం జరగాలి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు ఉన్నారు మచిలీపట్నం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో, కాల్ కట్టండి. అండ్ చిన్న పిల్లల్లో వచ్చే పుచ్చిపళ్ళు కానివ్వండి, లేకపోతే పళ్ళ మీద మచ్చలు వస్తుంటాయి కొంతమందికి, లేకపోతే వంకర పళ్ళు, పళ్ళ మధ్య ఎడం రావడం, ఈ ఎఫెక్ట్ శాశ్వత దంతాల మీద ఉంటుందంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు డెఫినెట్ గా పాలపళ్ళల్లో ఉన్న సమస్యలు శాశ్వత దంతాల మీదకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందంటే డెఫినెట్ గా ఉంటుంది. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. పాలపళ్ళు ఆరోగ్యంగా లేకపోతే శాశ్వత దంతాల్లో ఏదో ఒక సమస్య వచ్చేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. రెండవది ఏమిటి, ఇక్కడ జరుగుతున్న పాలపళ్ళు పోయిన తర్వాత వచ్చే శాశ్వత దంతాలు అడ్డదిడ్డంగా కొంతమందికి వస్తాయి, ఎత్తుగా వస్తూ ఉంటాయి, ఒక పన్ను ఊడిపోకముందే ఇంకో పన్ను వస్తుంది, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి.
90% పళ్ళకు సంబంధించిన జబ్బులన్నీ కూడాను పాలపళ్ళు వదిలేసి శాశ్వత దంతాలు మొలుస్తున్న క్రమంలో 6 నుంచి 13 సంవత్సరాల మధ్యకాలంలో మొదలయ్యేవే కూడా. అందువల్లే ఈ వయసులో ఈ 6-7 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల, పిల్లల నోటి జబ్బుల పట్ల, లేదా పిల్లలు వంకర టింకర పళ్ళు కానీ ఎత్తుపళ్ళు కానీ లేకపోతే పళ్ళ మధ్య సందులు రావడం వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలి. ఈ టైంలో జాగ్రత్తలు తీసుకుంటే జీవితకాలం పిల్లలు మరింత ఆరోగ్యంగా ఉంటారు, పళ్ళు అందంగా కూడా కనపడతాయి. ఈ టైంలో చికిత్సలు చేయించుకోవడం కూడా సులభమే. ఇంకోటి సెలవులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భాల్లో డాక్టర్ని కలిసి కనీసం ఒపీనియన్ తీసుకోవడం, ఏం చేసుకోవాలా పిల్లల కోసం అనే కనీస అవగాహన తల్లిదండ్రులు పెంచుకోవడం ఎంతైనా మంచిదే. లైఫ్ లైన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.